नमस्कारम पोषण अभियान पै प्रत्येक चर्चा कार्यक्रमानिकि स्वागतम यू आर व्हाट यू ईट अनेदि आंग्लंलो ओक सामेत अंटे मनं तीसुकुने आहारं दानि पोषक विलुवलु मन शरीराकृतिलोने काकुंडा मन मानव मन व्यक्तित्वंलो कूडा प्रतिबिंबिस्तायि కొవ్వు పదార్థాలు తగ్గించి ప్రోటీన్ సాలడ్స్ తరచూ ఎక్కువగా తీసుకుంటే స్థూలకాయం ఉండదు అంతేకాకుండా ఎముకలు కూడా బలపడతాయి పళ్ళు కూరగాయలు పాలు గుడ్లు పప్పు దినుసులు తరచూ తీసుకుంటే కాగ్నిటివ్ స్కిల్స్ అంటే చురుకుగా ఆలోచించే శక్తి పెంపొందించవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి మెడిటరేనియన్ డైట్ ప్రపంచంలోనే అతి ఉత్తమమైన డైట్ మధ్యధర సముద్రం తీరంలో ఉండే దేశాలన్నీ ఈ డైట్ తీసుకుంటాయి పళ్ళు కూరగాయలు ఆలివ్ ఆయిల్ సీ ఫుడ్ ఇందులో ఉంటాయి ఈ డైట్ లో ఇవి ఉంటాయి దానివల్ల దీన్ని వరల్డ్స్ బెస్ట్ డైట్ అంటారు మన ఆరోగ్యానికి లేదా అనారోగ్యానికి కారణాలు 80% మనం తీసుకునే ఆహారంలోనే ఉంటాయి అయితే ఈ సిద్ధాంతం పిల్లలకు కౌమార దశలో ఉన్న వారికి వయోజనులకు వృద్ధులకు వర్తిస్తే దానికి పదింతలు గర్భిణీ స్త్రీ పుట్టబోయే బిడ్డ 6 ఏళ్ల లోపు చిన్నారులకు వర్తిస్తుంది ఇదే దృష్టికోణంలో కేంద్ర ప్రభుత్వం 2018లో పోషక్ అభియాన్ అనే పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో ఒక పెద్ద భాగం ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఈ ICDS గురించి మనకి పూర్తి వివరాలు ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఏ లక్ష్మయ్య గారు నమస్తే నమస్తే డాక్టర్ ఏ లక్ష్మయ్య గారు డైరెక్టర్ గ్రేడ్ సైంటిస్ట్ డివిజన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సార్ మొదటి ప్రశ్న పోషణ అభియాన్ అనే స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్ రీచ్ ప్రోగ్రామ్ గా అంటుంటారు అంత వైడ్ రీచ్ ఉందా పోషణ అభియాన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనకు శ్రీ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ను మనకు 18 మే 2018లో దీన్ని ప్రారంభించబడింది సో దీని ముఖ్య ఉద్దేశం అంటే దీన్ని ప్రారంభించడానికి ఏ కారణాలు ఇవన్నీ మనం విశ్లేషించుకుంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ ఆహార కొరత కానీ తర్వాత అండర్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ అంటున్నాము అండర్ న్యూట్రిషన్ దాని ఎంత ఉన్నది అవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడమైంది సో మన దేశము ఆర్థికంగా చాలా డెవలప్ అయినప్పటికీ సో మన దేశంలో ఈ ఈ మనకు అండర్ న్యూట్రిషన్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది మనం ఇంటర్నేషనల్ అన్ని దేశాలతోటి పోల్చుకుంటే ఒక భారతదేశము మరియు మన చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ ఈ మూడు దేశాల నుంచి ఏదైతే మనకు అండర్ నరిష్డ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళు మనకు 2/3 కంట్రిబ్యూషన్ మన దగ్గర నుంచే ఉంది ఈ మూడు దేశాల నుంచే ఉంది అంటే దాన్ని బట్టి మీరు ఈ మూడు దేశాలలో ఎంతమంది అండర్ నరిష్డ్ చిల్డ్రన్ ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు అంటే 2/3 అంటే ఒకవేళ మనకు ప్రపంచ మొత్తంలో 2/3 ఈ మూడు దేశాల నుంచే కంట్రిబ్యూషన్ కేసెస్ యా అట్లా ఆ విధంగా మనకు మొత్తం ప్రపంచంలో 155 మిలియన్ చిల్డ్రన్ అండర్ నరిష్డ్ ఉంటే అందులో ఆల్మోస్ట్ మన దగ్గర నుంచి చాలా ఉన్నారు అన్నట్టు దాన్ని బట్టి సో అందుకని మనం ఆర్థికంగా బాగా బలపడ్డప్పటికీ మన దేశం చాలా అభివృద్ధి చెందినప్పటికీ మనం అండర్ న్యూట్రిషన్ అనేది తగ్గించలేకపోతున్నాం అండర్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు మనకు పిల్లలలో స్టంటింగ్ అంటున్నాము అండర్ వెయిట్ అంటున్నాము తర్వాత అనీమియా ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అడలసెంట్ గర్ల్స్లలో ప్రీ స్కూల్ చిల్డ్రన్లలో వీళ్ళందరిలో చాలా ఎక్కువ ఉంది సో ఇవన్నీ ఇంత మనం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ఇది తగ్గించట్లేదు అనే ఉద్దేశంతో సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వీటికి
ఒక ఫోకస్డ్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పోషణ అభియాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకు మన దగ్గర అన్ని మాల్ న్యూట్రిషన్ కేసెస్ ఉండడానికి ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియాలో ఎందుకు ఇవి మనకు ఈ మూడు దేశాలు ఆర్ ఈవెన్ ఏషియన్ కంట్రీస్ అన్ని మనకు లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కింద వస్తాయి తలసరి ఆధారం తక్కువ తర్వాత ఎడ్యుకేషన్ స్టేటస్ ఈవెన్ చదువుకున్న వాళ్ళ శాతం లిటరసీ స్టేటస్ కూడా తక్కువ సో ఇవన్నీ కారణాల వల్ల ఏందంటే మనకు అవగాహన లేక ఇప్పుడు మనకు ఫుడ్ స్కేర్సిటీ అనేది లేదు మనకు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ప్లెంటీ ఫుడ్ సఫిషియెంట్ గా ఉంది బట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా లేదు డిస్ట్రిబ్యూషన్ మన ఇంట్లో ఫుడ్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఏ విధమైన ఆహారం ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ ఉన్నారు ఫిజియోలాజికల్ గ్రూప్స్ అంటాం మనం చిల్డ్రన్ ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు లాక్టేటింగ్ ఉమెన్ ఉన్నారు జిరియాట్రిక్ పాపులేషన్ ఉంటారు వీళ్ళకి స్పెసిఫిక్ ఏ గ్రూప్కి ఏ రకమైన ఆహారం తీసుకుంటే మంచిది అన్న ఆ సెలెక్షన్ మీద నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంది అవగాహన అంటే ఏజ్ గ్రూప్ కి ఫుడ్ డైట్ మార్తదంటారా ఈ ఏజ్ గ్రూప్ ల డైట్ మార్తది మార్తది అంటే క్వాలిటీ ఆఫ్ డైట్ మార్తది క్వాంటిటీ ఆఫ్ డైట్ మార్తది క్వాంటిటీ మార్తది సో ఆ విధమైన అవగాహన చాలా మందిలో తక్కువ ఉంది మేము అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సర్వే చేశాం నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో అనేది మనకు ఒక 16 స్టేట్లలో ఉండే సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజలు అంటే డిఫరెంట్ పాపులేషన్ గ్రూప్స్ అంటే ట్రైబల్ పాపులేషన్ అర్బన్ పాపులేషన్ రూరల్ పాపులేషన్ వాళ్ళ పోషకాహార పరిస్థితి ఎట్లుంది వాళ్ళు ఏమి తింటున్నారు డైలీ ఏమి తింటున్నారు ఇలాంటి మీద సర్వే చేశాం సో దాన్ని ఆ సర్వేలో మాకు తెలిసిన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక ఫ్యామిలీ కనుక తీసుకుంటే అందులో తల్లి తండ్రి పిల్లలు ఉంటారు సో మేము దాన్ని అనాలసిస్ చేసాం డైట్ ఏ విధంగా తింటున్నారు వాళ్ళకి ఇంట్రా ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం అంటే ఒక ఫ్యామిలీలో మనకి ఇంత ఎనర్జీ ఉంటే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఒక పిల్లలకి ఎట్లా అవుతుంది తల్లిదండ్రులకు ఎట్లా అవుతుంది అంటే పెద్దవాళ్ళకేమో సరిపోతుంది ఈ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత పెద్దవాళ్ళు తింటున్నారు బట్ ది సేమ్ టైం పిల్లలు వాళ్ళకి అందట్లేదు తక్కువ అవుతుంది అంటే వాళ్ళకు ఫుడ్ లేకపోవటం వల్ల కాదు ఫుడ్ సఫిషియెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న పిల్లలకు వాళ్ళ క్వాలిటీ క్వాంటిటీ హోల్సమ్ అది తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు పిల్లలకు తినిపియాలి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఏ రకమైన ఫుడ్ ఇవ్వాలనేది అవగాహన లేక వాళ్ళకు సరిపోవట్లేదు సో మనం ఇప్పుడు మనం మూడు సార్లు తింటాం పిల్లలు కూడా వాళ్ళు కూడా మూడు సార్లే తింటారు అనే ఉద్దేశం ఉండకూడదు ఎందుకంటే పిల్లలకి వాళ్ళ స్టమక్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు మోర్ ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి ఇప్పుడు మనం మూడు సార్లు తింటే వాళ్ళకి ఆరు సార్లు తినిపించాల్సి వస్తుంది ఆరు ఐదు సార్లు తినిపించాల్సి వస్తుంది నాలుగు సార్లు తినిపించాల్సి వస్తుంది వాళ్ళ ఒక ఏజ్ని బట్టి ఇప్పుడు 1 to 3 years ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది లెస్ దెన్ 6 months to 12 months ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎన్నిసార్లు తినిపించాలనేది సో ఈ విధమైన అవగాహన అనేది తల్లిదండ్రులకు పేరెంట్స్కి ఉండదు ఆ ఉండకపోవటం వల్ల ఈ మెయిన్ ఈ అన్నిటికి కారణం ఏంటంటే ఫుడ్ ఇన్అడిక్వసీ అంటే వాళ్ళు సరి అయిన మోతాదులో సరి అయిన పాలల్లో ఒక్కొక్క ఫుడ్ ఏ ఐటమ్ ఎన్ని తినాలి అని బట్టి సమపాలల్లో తినకపోవటం వల్లనే చాలా వరకు మీరు అన్నట్టు 80% డిసీజెస్ ఫుడ్ ద్వారానే వస్తున్నాయి సో ఈ పోషణ అభియాన్లో ఇప్పుడు మీరు చెప్పిన సర్వే రిజల్ట్స్ ఫ్యాక్టర్ చేశారా ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఈ మనకు ఎగ్జిస్టింగ్ ఈ సర్వేస్ అన్ని కన్సిడర్ చేసుకొని అందుకే దానిలో మనం చాలాసార్లు ఏంటంటే ఫుడ్ ఇన్అడిక్వసీ అని ఇచ్చారు పోషణ అభియాన్లో కూడా ఫుడ్ ఇన్అడిక్వసీ అంటే అడిక్వేట్గా ఫుడ్ దొరికిన వాళ్ళు చిన్నపిల్లలలో ఓన్లీ 6% అని తేలింది రీసెంట్ సర్వే ఇండియాలో ఓన్లీ 6% పిల్లలు అడిక్వేట్ డైట్ తింటున్నారు సో చాలా షాకింగ్ అది సో ఆ విధంగా మనకు ఫుడ్ సఫిషియెంట్గా ఉన్నప్పటికి కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి మనం వరల్డ్ 1 2 ఉన్నాము అన్నిట్లలో ఎక్స్పోర్ట్స్ 1 ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉన్నాము మిల్క్ ప్రొడక్షన్లో ఉన్నాము ఫిష్ కల్టివేషన్లో ఉన్నాము అన్నిట్లో ఉన్నాము కానీ మనం ఎంతైతే మోతాదులు తినాలో అంత తినట్లేదు మన పిల్లలు సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనకున్న మనం సెవరల్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకున్నాం మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈవెన్ 1960 1970లో ఈ ప్రాబ్లమ్స్ ఈ న్యూట్రిషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ డెఫిషియన్సీస్ అని అంటాం కదా ఇవన్నీ చాలా ఉండేది ఇంకా ఎక్కువ ఉండేది అంటే మనం ఈరోజు పిల్లలు స్టంటింగ్ 38% అని మనం ఈ రోజులో మనం చూస్తే ఇవి 1960 70లో 75% ఉండేది మనం కన్సిడరబుల్ తగ్గించుకుంటూ వస్తున్నాము
బట్ మనం కంటెంపరరీగా మన కంట్రీస్ అదర్ కంట్రీస్ని చూసుకుంటే ఈవెన్ శ్రీలంక ఈజ్ బెటర్ తర్వాత డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూకే అమెరికా కెనడా సింగపూర్ వీటిని చూసుకుంటే మనం చాలా దూరాన్ని ఉన్నాం సో వాళ్ళ అండర్ న్యూట్రిషన్ పర్సెంట్ ఓన్లీ 2-3% ఉంది మనది 30-35% సో అంత దూరంలో ఉన్నాం మీరు చెప్పే దాన్ని బట్టి ఫుడ్ రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ స్ట్రెస్ అస్సలు లేదు కానీ అవేర్నెస్ లేకనా లేకపోతే యాక్సెస్ లేకనా ఇల్లిటరసీ వలన ఇది ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవెన్ మూడు కూడా ప్రాబ్లమ్సే ఒకటి అవేర్నెస్ మెయిన్ అవేర్నెస్ దాని మీద అవగాహన లేదు చాలా మందికి సో యాక్సెస్ కూడా మాల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఇన్ని ప్రొడక్షన్ ఇన్ని రకాల ఫుడ్స్ మనం నంబర్ వన్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా అందరికీ అందుబాటులో ఉండటం లేదు సో అదొకటి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సెలెక్షన్ ప్రాసెస్ అవగాహన లేక ఏది తినాలి ఏది తినద్దు ఏది ఏమోతాదులు తినాలన్న అవగాహన కూడా చాలామంది లేదు చాలామందికి నేను చెప్తూ ఉంటాను ఒక్కోసారి ఏంటంటే ఈవెన్ లిటరేట్ పీపుల్ ఆల్సో ఇల్లిటరేట్ ఇన్ న్యూట్రిషన్ నాలెడ్జ్ అని సో న్యూట్రిషన్ నాలెడ్జ్ అని ఈవెన్ లిటరేట్ పీపుల్ కూడా మేము చదువుకున్నాము అన్నీ తెలియదు చదువుకున్నప్పటికీ ఈ న్యూట్రిషన్ ఎంత తీసుకోవాలి ఏమోతాలు తీసుకోవాలని అది సో ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకని ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఏంటంటే ఇప్పుడు పోషణ మన పోషణ అభియాన్లో ఒక 3-4 పిల్లర్స్ మీద నడపాలని వాళ్ళు స్టార్ట్ చేశారు ఒకటి ఏంటంటే మనం ఈ వీటి మీద ఫోకస్ చేయాలి ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ ఏవైతున్నాయో అన్నీ ఒక వాటిని అన్నింటినీ ద్విగుణీకృతం చేసి వాటిని యాక్టివేట్ చేయాలి మోర్ యాక్టివేట్ చేసి చాలా పకడ్బందీగా వాటిని జరపాలనేది ఒకటి సో రెండవ పిల్లర్ ఏంటంటే ఇవన్నిటిని కన్వర్జెన్స్ చేయాలి అన్నీ ఒక ఇప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్ అంటే మనకున్న ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఐసిడిఎస్ కానీ తర్వాత ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ కానీ మ్యాసివ్ డోస్ ఆఫ్ వైటమిన్ ఏ కానీ ఐడిన్ యూనివర్సల్ ఐడేషన్ ప్రోగ్రామ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఒక తాటి మీదకి తెచ్చి ఒక వాటి కవరేజ్ని పెంచేసి వాటి ఉద్దేశాలను సాధించడానికి ప్రయత్నించాలనేది రెండవది మూడవది ఏంటంటే మనకు టెక్నాలజీ యూజ్ చేయాలి ఈ ప్రోగ్రాములలో న్యూ టెక్నాలజీ మనకు ఈ ఐటీ టెక్నాలజీలో మనం చాలా గొప్ప పేరు ఉంది భారతదేశంలో సో ఈ ఐటీ టెక్నాలజీని కూడా మనం యూజ్ చేసి సో దీని కొరకు వాళ్ళు రియల్ టైం మానిటరింగ్ చేయాలి అది రియల్ టైం మానిటరింగ్ చేయాలనేది ఒక ఉద్దేశం దాంతో మనము ఈ ఐసిడిఎస్లో సిఐఎస్ అంటే కామన్ అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని మొత్తం ఎంటైర్ కంట్రీలో మనం ఏదైతే అంగన్వాడీ యాక్టివిటీస్ ఉన్నాయో అంగన్వాడీ రోల్స్ అండ్ జాబ్స్ ఏవైతే రోజు రొటీన్ చేస్తారో వాటిని ఎంటర్ చేసి వాటిని కనుక మనకు వాళ్ళకు అందరికీ ఈ టెలిఫోన్ బేస్డ్ ఏదైతే మనకు మొబైల్ బేస్డ్ టెక్నాలజీ డెవలప్ చేశారు సో వాళ్ళు ఎవ్రీ మంత్ మొబైల్లో వాళ్ళు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు ఆన్లైన్ సబ్మిషన్ ఉంటుంది దాంతో ఏంటంటే మనకు ఎక్కడ ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పుడు దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి సులువు అవుతుంది ఈ పోషణ అభియాన్ వల్ల ఫ్యామిలీ అండ్ సోషల్ వెల్ఫేర్ నుంచి విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెపరేట్ చేసింది తెలంగాణ రాష్ట్రం ఇది ఇట్లా చేయడం వల్ల ఈ పోషణ అభియాన్ పథకానికి ఇంప్లిమెంటేషన్ సులభతరం అయిందా కొన్ని స్టేట్ గవర్నమెంట్లు అంటే తెలంగాణతో పాటు మన దేశంలో ఫ్యూ స్టేట్ గవర్నమెంట్స్ ఇట్లా సెపరేట్ చేశారు ఎందుకంటే ఈ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా బ్రాడ్ బేస్డ్ ఉంటాయి ఫోకస్ ఉంటాయి సో ఫోకస్ చేయడానికి ఈ యాక్టివిటీ మీద ఫోకస్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ సెపరేట్ ఈవెన్ మినిస్ట్రీ కూడా క్రియేట్ చేశారు సెపరేట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ చేసి సో మనకు ఏవైతే యాక్టివిటీస్ ఏవైతే జాబ్ రోల్స్ ఉంటాయో వాటిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సులువు అయ్యేటట్టు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అదొక మంచి పాజిటివ్ స్టెప్ ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఎన్ని ఏమిటి అవి ఇవి ఇంటిగ్రేటెడ్ ఐసిడిఎస్ మెయిన్గా ప్రధానమైన 6 సర్వీసెస్ ఉంటాయి ఒకటి సప్లిమెంటేషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఎవరైతే మనం ఇప్పుడు అనుకున్నామో సప్లిమెంటేషన్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా 2 రకాలుగా ఉంటుంది ఒకటి 6-36 మంత్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్లకు రెడీ టు ఈట్ ఫుడ్ అంటే టీహెచ్ఆర్ అంటాం టేక్ హోమ్ రేషన్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది సో అది కూడా ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో తీసుకుంటే నా బాలామృతం అనేది బాగా యూజ్లో ఉంది ఇప్పుడు అందరి పిల్లలకు ఆల్మోస్ట్ ఒక 20-25 lakh చిల్డ్రన్ ఎవ్రీడే దాన్ని తినటం జరుగుతుంది ఆ బాలామృతము అది ఒక రకంగా ఎన్ఐఎన్లా దాని ఫార్ములా వన్ డెవలప్ చేసి దాని షెల్ఫ్ లైఫ్ పీరియడ్ సో దానికి నేనే మెయిన్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆ డెవలప్మెంట్లో బాలామృతం అనేది చాలా ఉంటుంది కొన్ని అదర్ స్టేట్స్ కూడా ఈ టెక్నాలజీని వాళ్ళు అడిగి
ఇంకా రెండు మూడు స్టేట్లు కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. ఇది ఒక చాలా సక్సెస్ఫుల్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ మన దగ్గర జరుగుతుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే తీసుకుంటున్నారు. బాలామృతం ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ కూడా ఇదే వాడుతున్నారు. సో అదొకటి. తర్వాత 3 to 6 ఇయర్స్ చిల్డ్రన్, అంగన్వాడీకి వచ్చే వాళ్ళు ఏంటంటే లెస్ దెన్ 6 ఇయర్స్ చిల్డ్రన్ వస్తారు. వీళ్ళని 2 కేటగిరీస్ చేసి వీళ్ళకేమో రెడీ టు ఈట్ ఫుడ్ పెడతారు. తర్వాత 3 to 6 చిల్డ్రన్కేమో హాట్ కుక్డ్ ఫుడ్, యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఒకటి 2004లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు, పిల్లలందరికీ హాట్ కుక్డ్ ఫుడ్ పెట్టాలి. అంతకుముందు ఏంటంటే మామూలుగా రేషన్ లాగా ఇది అది ఇచ్చేవాళ్ళు. సో ఆ దాంతో ఉపయోగం ఉండదని కుక్డ్ ఫుడ్, హాట్ కుక్డ్ ఫుడ్, మినిమం ప్రోటీను, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ, ఇవన్నీ సమపాలల్లో ఫ్యాట్, ఈ 3 రకాల ఉండాలనే ఉద్దేశంతో దాన్ని హాట్ కుక్డ్ ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది. సో అది కూడా మేము ఎన్ఐఎన్, ఇప్పుడు మీరు ఇంతకుముందు అనుకున్నట్టు మనకు డైట్ సర్వేస్లలో తేలింది ఈ పిల్లలలో ఎంతవరకు రొటీన్గా తింటున్నారు, వాళ్ళ దాంట్లో గ్యాప్ ఎంత ఉంది ఎనర్జీ, ఈ బేస్డ్ ఆన్ గ్యాప్, ఈ గ్యాప్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది ఈ మీల్ ద్వారా మనం ఫిల్అప్ చేస్తున్నాం. సో పిల్లలలో ఏ విధమైన డైట్ గ్యాప్ ఉండకుండా, అందుకని చాలామంది పిల్లలు ఈ హాట్ కుక్డ్ మీల్ తినటం వల్ల కూడా 3 to 6 ఇయర్స్కి వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. తర్వాత రెండవ సర్వీస్ ఏంటంటే గ్రోత్ మానిటరింగ్. ఈ గ్రోత్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ గ్రోత్ మానిటరింగ్లో మనకు రోడ్ టు హెల్త్ కార్డ్స్ అని ఉంటాయి. వీళ్ళకి ఇప్పుడు మనం MCP కార్డ్ అంటాం, సో మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్ అని. దానిలో గ్రోత్ ఉంటుంది, అంటే వీళ్ళకు ఎవ్రీ మంత్ రికార్డ్ చేస్తుంటారు, ఎవ్రీ మంత్కు వెయిట్ తీయాలి. లెస్ దెన్ త్రీ ఇయర్ చిల్డ్రన్కి ఎవ్రీ మంత్ వెయిట్ తీయాలి. ఎవ్రీ మంత్ వెయిట్ తీసి దాని మీద గ్రాఫ్లు వేస్తారు. సో వీళ్ళకు రోడ్ టు హెల్త్ ఈ గ్రాఫ్ ఎట్లా అంటే, వీరు చక్కగా అదే నార్మల్లో వెళ్తుందా, లేకుంటే కిందికి వస్తుందా, పైకి పోతుందా, ఇదంతా రోజు ఇదంతా అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించి మదర్కి, ఆ పర్టికులర్ చైల్డ్ మదర్కి చెప్పాలి. చెప్పే ఇగో నీ పాప ఇలా కిందికి వస్తుంది, వెయిట్ తగ్గుతుంది, ఆర్ లేకుంటే నీ పాప సరిగ్గా వెళ్తుంది. సో ఈ విధమైన అన్ని ఎడ్యుకేషన్ చేస్తారు. అది థర్డ్ది. తర్వాత ఇంకొక థర్డ్ ఏముంటుందంటే ట్రీట్మెంట్ ఆఫ్ మైనర్ ఎలిమెంట్స్ అని, అంటే చిన్న చిన్న జబ్బులు, అంటే ఫీవర్ కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఇలాంటివి వస్తే అంగన్వాడీ టీచర్ దగ్గరే మెడికల్ కిట్ అని ఉంటుంది. ఆ మెడికల్ కిట్ ద్వారా వాళ్ళు అంగన్వాడీ టీచరే మందులు ఇస్తారు. అంటే ఏదైనా దగ్గు వస్తే సిరప్ ఉంటుంది, సిరప్ వేయటము, జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెట్, అలా ఇవ్వటం. సో మైనర్ ఎలిమెంట్స్ ట్రీట్మెంట్ కూడా ట్రైనింగ్ ఉంటుందా? ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ అపాయింట్మెంట్ అప్పుడే ట్రైనింగ్ ఉంటుంది, 3 మంత్స్ ట్రైనింగ్ అంగన్వాడీ టీచర్స్కి ఉంటుంది. అన్ని ఈ ఆల్ 6 సర్వీసెస్ మీద ఉంటుంది. ఇవి కాకుండా మధ్య మధ్యలో షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇంకా మిగతా కూడా ఉంటాయి, చేస్తూ ఉంటారు. సో ఇది మూడవది. నాలుగవది ఏమొస్తుందంటే రెఫరల్ సర్వీస్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్ 1000 పాపులేషన్లో ఒక సెంటర్ ఉంటుంది, ఆ 1000 పాపులేషన్ ఒక విలేజ్లో అందరు వస్తారు. ఒక పెద్ద విలేజ్ అయితే 2-3 సెంటర్లు కూడా ఉంటాయి, అది మీకు తెలిసే ఉంటుంది. సో ఆ విధంగా దీనికి రెఫరల్ కూడా చేయాలి. అంటే అంగన్వాడీ టీచర్ ఏం చేస్తారంటే ఎవ్రీడే ఇప్పుడు ఒక పాపకి జ్వరం వచ్చింది, ఆమె ట్యాబ్లెట్ ఇచ్చింది, అది ఇంకా ఎక్కువైపోయింది, అంటే జ్వరం దగ్గు 2-3 రోజులైనా తగ్గట్లేదు, సీరియస్ జ్వరం ఎక్కువ ఉన్నది, అలాంటప్పుడు ఆమె రెఫరల్ చేయాలి. ఆ లోకల్ పిఎస్ ఎవరైతే ఉంటారో, ప్రైమరీ హెల్త్ డాక్టర్ కానీ, వాళ్ళకి తెలిసిన ఫిజీషియన్ కానీ, ఫ్యామిలీ ఫిజీషియన్స్ కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఆమె రెఫర్ చేయాలి. అప్పుడు ఇక మీరు వెళ్ళి డాక్టర్కి చూపించుకోమా అని అలా రెఫర్ చేస్తుంటారు. తర్వాత ఇంకో 5th ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ టు ద మదర్స్. అంటే మదర్కి న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ కూడా మదర్స్కి చేయాలి వీళ్ళు. సో మదర్ చేస్తే పిల్లల గురించి, అంటే పిల్లలు ఎట్లా తినాలి, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీస్, వీళ్ళకు ప్లే సంబంధించింది ఇవన్నీ ఉంటాయి. 6th ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ప్రీ స్కూల్ యాక్టివిటీ అని ఉంటుంది, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం, నాన్ ఫార్మల్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం. వాళ్ళకు పిల్లలకు ఈ 3 to 6 ఇయర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫుడ్ సప్లిమెంటేషన్, అంటే 1 o'clock ఫుడ్ పెట్టడమే కాకుండా ఈ విధమైన యాక్టివిటీస్ కూడా చెప్పాలి. వాళ్ళకి ఆల్ఫాబెట్ చెప్పటము ఇదంతా తయారు చేయటం స్కూల్లో ఏం చేస్తారో అదే అవన్నీ ప్రీ స్కూల్లో అన్ని ఆల్ఫాబెట్ చెప్పటము, సాంగ్స్ ఇవన్నీ పెట్టడం, మోటార్ అవన్నీ ఈవెన్ టాయ్స్, సో ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ 6 సర్వీసెస్. తర్వాత ఇంకోటి ఇమ్యునైజేషన్, ఇది ఇంకోటి ఇమ్యునైజేషన్ సర్వీస్ అని అంటాం. ఆ ఇమ్యునైజేషన్ కూడా వాళ్ళకి కరెక్ట్గా ప్రైమరీ ఇమ్యునైజేషన్, సెకండరీ ఇమ్యునైజేషన్, ఎక్కువ ప్రైమరీ ఇమ్యునైజేషన్ మనకు ఫోకస్ కూడా అంగన్వాడీ సెంటర్లో ఇస్తారు. సో ఇమ్యునైజేషన్ అంగన్వాడీ టీచర్ ఇవ్వదు, బట్ వీళ్ళు దే ఆర్ కొలాబరేట్ విత్
కోఆర్డినేట్ విత్ ఏఎన్ఎం హెల్త్ సిస్టమ్ తోటి కోఆర్డినేట్ అయ్యి ఏ ఏ పిల్లలకు ఏ రోజులల్లో ఏ మంత్లల్లో వీళ్ళకు వ్యాక్సినేషన్ అవసరం ఉందని వాళ్ళకు లిస్ట్ పంపించి వీళ్ళ ద్వారా ఆ వ్యాక్సినేషన్ కూడా దే వాళ్ళు 90% 100% వ్యాక్సినేషన్ ఇప్పించడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇవి రాష్ట్రంలో ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, ఆశా వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? మన అంగన్వాడీ సెంటర్ ఈ స్టేట్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో కనుక తీసుకుంటే ఇప్పుడు దానికి అంగన్వాడీ సెంటర్స్ 3 ఏరియాస్లో ఉన్నాయి. ఒకటి ట్రైబల్ సెంటర్స్, రూరల్ సెంటర్స్, తర్వాత అర్బన్ సెంటర్స్. సో ట్రైబల్ మనకు రూరల్ ఏరియా పెద్దది. రూరల్ ఏరియాలో ఆల్మోస్ట్ 99 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో 99 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ 32,000 సెంటర్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత 32,000 సెంటర్స్ చాలా పెద్ద బిగ్ ప్రాజెక్ట్. తర్వాత అదే మళ్ళీ మనకు అర్బన్లో తీసుకుంటే ఇంకొక 25 ప్రాజెక్ట్స్ అర్బన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ట్రైబల్లో 25 ప్రాజెక్ట్, టోటల్ 149 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఐసీడిఎస్ ప్రాజెక్టు తెలంగాణలో. సో మొత్తం అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ సెంటర్స్ ఆల్మోస్ట్ 35,700 ఉన్నారు. సో అంతమంది అంగన్వాడీ వర్కర్స్, తర్వాత అదే మోతాదులో హెల్పర్స్ కూడా పనిచేస్తున్నారు. అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ సిస్టమ్లో ఎట్లా అంటే ఇద్దరు ఉంటారు వర్కర్స్, ఒకటి అంగన్వాడీ టీచరు, సెకండ్ ఏమో అంగన్వాడీ హెల్పర్, ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. తర్వాత విలేజ్లో ఇంకా ఆశా వర్కర్స్, ఏఎన్ఎం కూడా వాళ్ళకి అటాచ్, 5 విలేజ్లకు 10 విలేజ్లకు ఒక ఏఎన్ఎం. సో వీళ్ళంతా కోఆర్డినేట్గా ఈ యాక్టివిటీ చేయాలి, అందుకే కన్వర్జెన్స్ చాలా అవసరం. లక్ష్మీ గారు, ట్రైబల్ బెల్ట్లో ఎంతవరకు సక్సెస్ఫుల్ ఈ పోషణ అభియాన్? మీరు ఇప్పుడు చెప్పారు కదా ట్రైబల్ బెల్ట్లో సెంటర్స్ ఉన్నాయని, ఎంతవరకు సక్సెస్ఫుల్? ట్రైబల్ ఏరియాలో చాలా వరకు యూజ్ చేసుకుంటారు, యూటిలైజేషన్ ట్రైబల్ ఏరియానే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలామంది బిలో పావర్టీ లైన్ ఉండటము, వాళ్ళకు మెయిన్ ప్రధానమైనది ఇదే ఆధారం చాలా వరకు ఫుడ్ పిల్లలకు. అందుకని మీరు ఎన్రోల్మెంట్ చూసుకున్నా, కవరేజ్ పర్సంటేజ్ చూసుకున్నా, వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు రెడీగా దీన్ని యాక్సెప్ట్ చేసి పిల్లలకు చాలా, ఇప్పుడు చాలా వరకు ఐసీడిఎస్ ఫుడ్ వల్లనే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. మనకి మన దేశంలో లో బర్త్ వెయిట్ ప్రాబ్లం ఒకటి ఉంది, అండ్ అండర్ వెయిట్ చిల్డ్రన్, ప్లస్ మీరు ఇందాక చెప్పినట్టు అనీమియా ఇన్ ప్రెగ్నెంట్ విమెన్. సో ఈ ఇది ఎక్కువగానే ఉంది మన దేశంలో, మీరేమంటారు? ఈ లో బర్త్ వెయిట్ అంటే లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ కానీ, తర్వాత అనీమియా, ఇవన్నీ చాలా పర్సిస్టెంట్ ప్రాబ్లం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఓ ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. బట్ దీన్ని తగ్గించటం కూడా చాలా తగ్గటం లేదు చాలా వరకు. ఇప్పుడు మనకు అనీమియా ఉంటే మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్లో 80% ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉమెన్ ఆర్ అనీమిక్. చాలా పెద్ద సమస్య. మీరు యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 50-60% ఓవరాల్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు, అందులో చిల్డ్రన్ కూడా 60% అనీమిక్ ఉన్నారు. సో ఈ విధంగా మనము అంటే అఫ్కోర్స్ కొంత తగ్గుతుంది ఇప్పుడు, బట్ ఎంత తగ్గినప్పుడు కూడా మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే అనీమియా అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనీమియా. సో లో బర్త్ వెయిట్ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే కొంతవరకు మెరుగున్నా కూడా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 18% దాకా ఉంటుంది. తర్వాత అనీమియా తీసుకుంటే ఆల్మోస్ట్ 50% దాకా ఉంది. సో ఇక్కడ కూడా మనకు అనీమియా ఇవన్నీ బికాస్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ. మైక్రోన్యూట్రియంట్ ఏదో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని, అందులో ఎక్కువ శాతం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా తోటి ఇది వస్తుంది. దీనివల్లే మనం ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ తగ్గించలేకపోతున్నాం అంటారా? ఇది ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద రీజన్ అనీమియా అని అంటాం. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్, ఇది ఒకటే రీజన్ కాదు, సెవెరల్ రీజన్స్, చాలా కారణాలు ఉంటాయి. ఈ మెటర్నల్ మోర్టాలిటీ కానీ ఇన్ఫెంట్ మోర్టాలిటీకి చాలా రీజన్స్ ఉంటాయి. ఈవెన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ, యూటిలైజేషన్, తర్వాత వాళ్ళ ఫుడ్, ఇవన్నీ చెప్పుకున్నట్టు చాలా సెవెరల్ రీజన్స్ ఉంటాయి. అందులో అనీమియా, మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ అనీమియా కూడా ఒక కంట్రిబ్యూషన్. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో అనీమియా ఉంటే వాటికి స్టిల్ బర్త్స్ రావటం, తర్వాత వాళ్ళకి డెలివరీ అప్పుడు కాంప్లికేషన్స్ రావటం, పోస్ట్ పార్టమ్ హ్యూమరేజ్ అని, ఇవన్నీ సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాంతో కూడా మెటర్నల్ మోర్టాలిటీ, సెవెరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇది మల్టీ రీజన్స్ ఉంటాయి. మల్టీ రీజన్స్లో అనీమియా కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. ఇది
దాన్ని మనం అనీమియాను కనుక కంట్రోల్ చేస్తే చాలా వరకు ఈ మెటర్నల్ మోర్టాలిటీ ఇన్ఫెంట్ మోర్టాలిటీ కూడా మనం తగ్గించవచ్చు సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ మన భారతదేశంలో ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్గా చేంజ్ అయినాయి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి మన ప్రాస్పెరిటీ వల్ల ఉద్యోగాలకి వెళ్ళడం వల్ల అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఎక్కువైంది ప్యాక్డ్ ఫుడ్స్ తింటున్నాము ప్రిజర్వేటివ్స్ ఉన్నవి తింటున్నాము అన్ని ప్యాకెట్ల నుంచి తింటున్నాము క్యాన్డ్ ఫుడ్స్ అంతా తింటున్నాము దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అరైజ్ అవుతున్నాయా అవును మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం నంబర్ వన్ ఇన్ అండర్ న్యూట్రిషన్ ఓకే అండర్ న్యూట్రిషన్లో మన పర్సంటేజ్ చాలా ఉంది తర్వాత హంగర్ ఇండెక్స్ తీసుకుంటే కూడా పర్సంటేజ్ చాలా ఉంది అదేవిధంగా హంగర్ ఇండెక్స్ ఎక్కువ ఉంది 102 మన కంట్రీస్ కనుక తీసుకుంటే మన ర్యాంక్ 102 ఉంది చాలా ఎక్కువ పెద్ద ర్యాంకులు ఉంది తర్వాత ఇది కాకుండా ఇది వల్ల పడిపోయి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ కన్జంప్షన్ తీసుకోవటం వల్ల ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనం ఇప్పుడు అదర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆ వాటిని కూడా మనం చాలా ఫేస్ చేస్తాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఊబకాయం అని అంటాం కదా ఓవర్ వెయిట్ ఒబేసిటీ తర్వాత హైపర్ టెన్షన్ తర్వాత డయాబెటీస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అందుకని ఈవెన్ ఇండియాలో డయాబెటీస్ ప్రివలెన్స్ కూడా చాలా పెరుగుతుంది మీకు అర్బన్లో మేము రీసెంట్గా అర్బన్ న్యూట్రిషన్ సర్వే ఎన్ఎన్ఎంబి నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో ద్వారా చేస్తే ఆల్మోస్ట్ 20% మోర్ దెన్ 25% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ సో ఆ విధంగా చాలా పెరుగుతుంది అందుకని మనకు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి మనకు ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ తిన్న వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నదని తెలియదు ప్యూర్ అన్అడల్టరేటెడ్ తినాలంటే ఏం చేయాలి సార్ మనకి మనమే ఇంటి వెనకాల కిచెన్ గార్డెన్ వేసుకోవాలా అందరికీ అది వీలవ్వదు ఆర్గానిక్ ఫుడ్ అదే ఆర్గానిక్ ఫుడ్ తింటే మంచిది బట్ అది అందరికీ వీలు కాదు కాబట్టి ఇంత దీనికి ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ ఇది మనకి ఎఫ్ఎస్ఎస్ఐ అని స్టాండర్డ్ అథారిటీ ఫుడ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి మనకి ఎస్టాబ్లిష్ చేసినారు దాని ద్వారా ఈ మోస్ట్ ఆఫ్ ద ఈ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ అడల్టరేషన్ను అరికట్టడానికి మనకు ఒక దానికి ఒక శాసనం కూడా చేయటం జరిగింది సో దాని ద్వారా చాలా వరకు ఇప్పుడు అడల్టరేషన్ కంట్రోల్ చేసడానికి ట్రై చేస్తున్నారు బట్ మనకు టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అవన్నీ ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి తర్వాత ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా మనకు లా ఉన్నా యాక్ట్ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి సో ఇంప్లిమెంటేషన్ మీద నవ్వు ఫోకస్ చేస్తున్నారు సో వీ హోప్ కొన్ని ఇంకా ఫ్యూచర్లో ముందు ముందు మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ లక్ష్మయ్య గారు నమస్తే ఈ చర్చా కార్యక్రమం ఇక్కడే ముగిద్దాము లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు ప్రేక్షకులు కూడా చూసినందుకు ధన్యవాదాలు ఇంకా సెలవు నమస్కారం నమస్తే